టీఎస్పీసీ ప్రశ్నపత్రాల లీకేజ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. మూడో రోజు నిందితులను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి తాజా వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తారు. ప్రస్తుతము ముగ్గురు నిందితులను కూడా సిట్ అధికారులు ప్రస్తుతం ఈ సిట్ కార్యాలయానికి తీసుకొచ్చి ప్రశ్నిస్తున్నారు. ఉదయం సిసిఎస్ కార్యాలయం నుంచి నేరుగా ఇక్కడ తీసుకొచ్చారు. దాదాపు 2 గంటల నుంచి కూడా ఈ సిట్ కార్యాలయం నుంచి ముగ్గురు నిందితులను కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది 3వ రోజు కస్టడీ. మొత్తం 3వ రోజు కస్టడీలో భాగంగా ముగ్గురు నిందితులను కూడా సిట్ అధికారులు ప్రశ్నించి వాళ్ళ నుంచి కీలక సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ సంబంధించి మొత్తం 4 పరీక్షలు రద్దయ్యాయి. అందులో గ్రూప్ 1 ప్రిలిమ్స్తో పాటు ఏఈఈ డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్తో పాటు ఏఈ ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయని చెప్పి కూడా టీఎస్పీఎస్సీ అధికారులు గుర్తించారు. కాబట్టి ఆ మేరకు సిట్ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం టీఎస్పీఎస్సీ అధికారులు ఈ 4 పరీక్షలు రద్దు చేశారు. అంతేకాకుండా టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగంతో పాటు జూనియర్ లెక్చరర్కు సంబంధించిన ప్రశ్నపత్రం కూడా ఈ నిందితుల పెన్ డ్రైవ్లో గుర్తించారు. కాబట్టి వాటిని కూడా రద్దు చేశారు. అది జరగబోయే పరీక్షలు అవి మార్చి 12వ తేదీన జరగకుంటే ఇంకోటి జూన్ జూలైలో జూనియర్ లెక్చరర్కు సంబంధించిన పరీక్ష జరగాల్సి ఉంది. వాటిని అప్పటికే పెన్ డ్రైవ్లో ప్రశ్న పత్రాలు అన్నట్టు గుర్తించి వాటిని కూడా రద్దు చేశారు. అయితే ఈ టీఎస్పీఎస్సీ కంప్యూటర్లో పెన్ డ్రైవ్ ఉన్న డేటాను మొత్తం కూడా ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి పెన్ డ్రైవ్లో కాపీ చేసుకున్నారు. ఈ పెన్ డ్రైవ్తో పాటు కంప్యూటర్లను సిట్ అధికారులు మొత్తం స్వాధీనం చేసుకున్న వాటిని ఎఫ్ఎస్ఎల్కి పంపినప్పుడు అందులో పలు రకాల ప్రశ్న పత్రాలు కూడా బయటకు వచ్చాయి. దాని ప్రకారం దాదాపు 15 ప్రశ్న పత్రాలు కూడా నిందితుల పెన్ డ్రైవ్లో ఉన్నట్టు కూడా గుర్తించారు. సాంకేతికంగా 4 పరీక్షలే రద్దయినప్పటికీ అందులో వివిధ విభాగాలకు సంబంధించిన ప్రశ్న పత్రాలను కూడా ఉన్నట్టు కూడా గుర్తించారు. ప్రస్తుతానికైతే సిట్ అధికారులు వాళ్ళ పెన్ డ్రైవ్ను పరిశీలించినప్పుడు అందులో ఎఫ్ఎస్ఎల్ అధికారులు మొత్తం కూడా వాటిని డేటా రిట్రైవ్ చేసినప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్, ఇది గత ఏడాది అక్టోబర్లో ప్రశ్న పరీక్ష జరిగింది, వాటిని రద్దు చేశారు. అంతేకాకుండా ఏఈఈ ఇది జనవరి 22వ తేదీన జరిగింది. ఏఈఈ పరీక్షకు సంబంధించి అందులో సివిల్ ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పోస్టులు ఉన్నాయి, మెకానికల్ ఇంజనీరింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. ఆ పోస్టులకు సంబంధించిన అంటే వివిధ మొత్తం 3 విభాగాలకు సంబంధించి సివిల్ కానీ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఈ 3 విభాగాలకు సంబంధించి ప్రశ్న పత్రాలు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఆ 3 ప్రశ్నపత్రాలను కూడా నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ జనరల్ స్టడీస్ పేపర్ 1 జనరల్ అంతోపాటు మ్యాథ్స్ పరీక్షను కూడా ప్రశ్నపత్రాన్ని కూడా నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఏఈ ప్రశ్నపత్రం ఇది మార్చి 5వ తేదీన జరిగింది. ఈ ఏఈ ప్రశ్నపత్రం మార్చి 5వ తేదీన జరిగింది. అందులో జనరల్ స్టడీస్ డిప్లొమా ఏఈ పేపర్ 1, సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ పేపర్, మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ పేపర్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ పేపర్, మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ పేపర్ 2, సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ పేపర్ 2 ఇవి కూడా. అంతేకాకుండా ఈ మార్చి 12వ తేదీన నిర్వహించాల్సిన టౌన్ ప్లానింగ్ వొకేషనల్ జనరల్ స్టడీస్ పేపర్ 1, టౌన్ ప్లానింగ్ ఇంటర్మీడియట్ వొకేషనల్ పేపర్ 2, అంతేకాకుండా జూనియర్ లెక్చరర్ క్వశ్చన్ పేపర్ ఇవన్నిటిని కూడా, అంటే దాదాపు టెక్నికల్గా చూస్తే 15 ప్రశ్నపత్రాలను నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్నారు. ఆ 15 ప్రశ్నపత్రాలు అయినప్పటికీ ఇందులో సివిల్ ఏఈఈ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినవే 3 ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెకానికల్, అంతేకాకుండా ఏఈ సంబంధించిన పరీక్ష పత్రాలకు సంబంధించి 5 ఉన్నాయి. ఈ విధంగా మొత్తం 15 ప్రశ్నపత్రాలను కూడా నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఈ మొత్తం సిట్ అధికారుల దర్యాప్తులో భాగంగా షమీంను రమేష్ను సురేష్ను ప్రశ్నించినప్పుడు వాళ్ళు రాజశేఖర్ రెడ్డి వద్ద ప్రశ్నపత్రం తీసుకున్నట్టు షమీం చెప్పింది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ప్రవీణ్ ఇద్దరు కలిసి శంకర్లక్ష్మి సిస్టంలోకి చెరబడి ఆమె డైరీలో రాసుకున్న లాగిన్ పాస్వర్డ్ను రహస్యంగా గుర్తించి ఆ డైరీలో నుంచి సేకరించి దాని ద్వారా కంప్యూటర్లోకి చొరబడ్డారు. ఆ తర్వాత పెన్ డ్రైవ్లో మొత్తం కాపీ చేసుకుని రాజశేఖర్ రెడ్డి పైన అప్పటికే నిఘా ఉంది. కాబట్టి రాజశేఖర్ రెడ్డి తనపైన అనుమానం ఉందనే అనుమానిస్తున్న ఉద్దేశంతో షమీం వద్దకు వెళ్ళి షమీం కంప్యూటర్లో పెన్ డ్రైవ్ పెట్టి ఆ మొత్తం కాపీ చేశారు. అప్పటికే షమీం కూడా గ్రూప్ 1 పరీక్ష రాస్తున్నట్టు కూడా రాజశేఖర్ రెడ్డి గుర్తించి ప్రస్తుతం గ్రూప్ 1 ఫిలిమ్కి సంబంధించిన ప్రశ్నపత్రం తన వద్దుంది, అది నీకు కూడా ఇస్తానని చెప్పి ఆమెను ఒప్పించారు. దీంతో ఆమె అంగీకరించింది. ఆ తర్వాత ఎనీడెస్క్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు షమీం కంప్యూటర్లో. ఆ తర్వాత ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా న్యూజిలాండ్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి స్నేహితుడు వరుసకు బావ కూడా అవుతాడు ఆ ప్రశాంత్ రెడ్డి ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా షమీం కంప్యూటర్లను తన అధీనంలోకి తీసుకొని అందులో ఉన్న ప్రశ్నపత్రాన్ని కూడా ప్రశాంత్ రెడ్డి తీసుకున్నాడు. ఆ తర్వాత ప్రవీణ్ ఏమో
రమేష్ కు సురేష్ కూడా ప్రశ్న పత్రాలను ఇచ్చారు. ఈ విధంగా మొత్తం ఐదుగురికి చేరినట్టు కూడా ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్న పత్రం సిట్ అధికారి దర్యాప్తులో తేలింది. ప్రవీణ్ అంతే కాకుండా ప్రశాంత్ రెడ్డి, రమేష్, సురేష్, సమీం ఈ ఐదుగురికి కూడా మొత్తం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పత్రం కూడా లీక్ అయినట్టు తెలిసింది. ప్రస్తుతం ఏఈ ప్రశ్న పత్రం దాదాపు 14-15 మంది వరకు కూడా చేరినట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. అందులో నలుగురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు. ఈ ముగ్గురిని ప్రశ్నించడం ద్వారా మరింత కీలక సమాచారం సేకరించి ఈ ముగ్గురు ఎందుకంటే ఈ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఈ ముగ్గురికి చేరింది. ఈ ముగ్గురు పరీక్ష రాశారు. అందులో ఆ ముగ్గురు కూడా 100కి పైగా మార్కులు వచ్చాయి. అయితే వీళ్ళు ఇంకెవరికైనా విక్రయించారనే కోణంలో కూడా సిట్టాధికారుల దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి ఈ ముగ్గురిని వీళ్ళు ప్రశ్నించి వీలైన సమాచారం సేకరించాలని సిట్టాధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే షమీం ఇంట్లో నిన్న తనిఖీ చేసిన సందర్భంలో ఆమె కంప్యూటర్ ల్యాప్టాప్ కూడా స్వాధీనం చేసుకుని దాన్ని కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించారు. అది రిట్రైవ్ చేసి అందులో కొంత సమాచారం వచ్చే అవకాశం ఉంది. నిందితులే కాకుండా నిందితుల కుటుంబ సభ్యులు, అంతేకాకుండా సమీప బంధువుల బ్యాంక్ ఖాతాలను కూడా సేకరించి దాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసి 100 మార్కులకు పైగా వచ్చిన అభ్యర్థులను ఇప్పటికే దాదాపు 90 మందిని సిట్ అధికారులు పిలిచి ప్రశ్నించారు. వాళ్ళకు ఒక ప్రశ్నావళి రూపొందించి ఆ ప్రశ్నావళి ఇచ్చి వాళ్ళని అందులో నింపి తిరిగి ఇవ్వాల్సిందిగా అభ్యర్థులకు సూచిస్తున్నారు. అందులో ఎన్ని మార్కులు వచ్చాయి, ఎప్పుడు రాశారు, గతంలో ఏదైనా ప్రవేశ పరీక్షలు రాశారా, టీఎస్పీఎస్సీకి ఎప్పుడెప్పుడు వెళ్ళారు, అందులో ఎవరైనా పరిచయస్తులు ఉన్నారా, అందులో ఉద్యోగం చేసే బంధువులు ఎవరైనా ఉన్నారా, మీ చిరునామా ఏంటి, ఇవన్నీ ఎక్కడెక్కడ ఏ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకున్నారనే వివరాలను ఈ 100 మార్కులు దాటిన అభ్యర్థుల నుంచి సిట్టాధికారులు సేకరిస్తున్నారు. ఇందాక ఒక అభ్యర్థి కూడా లోపలికి వెళ్ళారు. ఆమెతో కూడా సేమ్ ఇదే విధానంలో నమూనా మొత్తం తీసుకునే అవకాశం ఉంది. అయితే సిట్టాధికారులు మాత్రం వీలైనంత సమాచారం సేకరించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.